Hi friends, welcome back to our channel. Today recipe on Jesse Anapaginjalu Pullagura. Anapaginjalu Pullagura anedi simple ga tasty ga ela chesukovalo ee video lo chuddam. Eppudu oke rakamga gaakunda okasari ila simple ga try cheyandi. Chaala ante chaala tasty ga untundi. Okka spoon neyyesukoni tinte chaala addaipothundi. Chudandi munduga cooker ni pettukoni oka 2 tablespoon oil veskundam. ఇప్పుడు పోపు దినుసులు వేసుకొని కొద్దిగా ధనియాలు కంపల్సరీ వేసుకోండి. అప్పుడే పుల్లగూరికి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఒక స్పూన్ ధనియాలు. ఇప్పుడు ఒక 10 పచ్చిమిర్చిని వేసుకోండి. ఒక 2 ఆనియన్స్ ని కరివేపాకును కూడా వేసుకొని బాగా వేపుకుందాం. ఆనియన్స్ బాగా కలర్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా salt ను పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా వేపుకుందాం. ఇప్పుడు ముందుగా ఒలిచి పెట్టుకున్న ఈ అనపగింజల్ని ఇందులోకి వేసుకొని మీడియం ఫ్లేమ్ లో బాగా అనపగింజలు బాగా కలర్ వచ్చేదాకా వేపుకుందాం. అనపగింజల పులుగుర టేస్టీగా ఉండాలంటే ఈ అనపగింజల్ని ఈ టైం లో బాగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని కలర్ వచ్చే వరకు వేపుకుందాం. లైట్ గా బ్రౌన్ కలర్ వస్తది అనపగింజలు అప్పటి వరకు వేపుకుందాం. ముందుగా కట్ చేసుకున్న టమాటాలను కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకొని వేపుకుందాం. అనపగింజల పులుగూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అసలు సీజన్ లో దొరుకుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. సో తగినన్ని వాటర్ని జస్ట్ అనపగింజలు మునిగే వరకు వాటర్ని వేసుకొని salt సరిపోకపోతే వేసుకొని విజిల్ పెట్టేయండి. ఒక 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ రానివ్వండి. బాగా బాయిల్ అయితేనే బెటర్, ఎందుకంటే ఈజీగా వెనుగుతుంది ఈ గింజలు అనేది. చూడండి బెటర్ వే బాగా బాయిల్ అయిపోయింది గింజలు. కావాలంటే అలా ప్రెస్ చేసి చూడండి. చూడండి బాగా బాయిల్ అయింది. ఇప్పుడు ఈజీగా వెనుకోవచ్చు. ఆ ఎక్స్ట్రా వాటర్ని తని బౌల్లోకి తీసుకొని ఇప్పుడు బాగా వెనుకుందాం. కొంచెం వెనిగిన తర్వాత ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసుకొని వెనుకుందాం. మరీ స్మూత్గా కాకుండా లైట్గా గింజలు అలాగే ఉండేలాగే వెనుక్కోండి. మరీ నున్నగా వెనిపితే అంత టేస్టీగా ఉండలేదు. అలా కొంచెం తొక్కు తొక్కుగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. జస్ట్ లైట్గా అట్లా వెనుక్కొని సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా గింజలు ఇలా తీసి పెట్టుకొని వేసుకుంటే కూడా బెటరే. అట్లా తింటూ ఉంటే గింజలు తగులుతూ ఉంటారు కాబట్టి టేస్టీగా ఉంటుంది. టేస్టీగా ఉండి అనపగింజల పులుగూర రెడీ అయిపోయింది. కొద్దిగా తినేటప్పుడు ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని తినండి. అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.